అద్దెకు తీసుకున్న వాహనాలను తనఖా పెట్టి లక్షల్లో డబ్బు తీసుకుని పరారైన ఘరానా దొంగను డబ్రిపురా పోలీసులు పట్టుకున్నారు. నిందితుణ్ణి అరెస్టు చేసి అతని వద్ద నుంచి 26 లక్షల ఖరీదు చేసే 4 కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. ఓనర్కు తెలియకుండా కార్ల నెంబర్ ప్లేట్లను సైతం మార్చి మరొకరికి మార్టిగేజ్ చేయించి డబ్బులు తీసుకుని ఉడాయించగా ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి నిందితుణ్ణి అరెస్టు చేసిన డబ్రిపురా పోలీసులను దక్షిణ మండలం డీసీపీ సాయి చైతన్యతో పాటు మీర్చౌక్ ఏసీపీ ప్రసాదరావు అభినందించారు. డబ్రిపురా ఇన్స్పెక్టర్తో పాటు సిబ్బందికి రివార్డు అందజేయనున్నట్లు మీర్చౌక్ ఏసీపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 6/12/2022న ఈ వాహిద్ ఖాన్ అని చెప్పి ఇతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది డబ్ల్యూపురా పోలీస్ స్టేషన్లో. ఆయన 4 వెహికల్స్ పోయినాయి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రవీణ్ కుమార్ అని చెప్పి అతను తీసుకొని పోయాడు. అది తీసుకొని పోయి ఇతను తెలవకుండా వెహికల్స్ కూడా మార్టిగేజ్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకున్నా అని చెప్పి దాని మీద కేసు 195/2022 అని చెప్పి అంటర్ సెక్షన్ 4/20/379/34 IPC కేసు రిజిస్టర్ చేసి డబ్బులపురా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే ఈ ప్రవీణ్ కుమార్ ఎవరైతే ఉన్నాడో ఇతను ఆ బండి యొక్క ఇతను ఇంకొక ఆయన షేక్ నాగూర్ అని చెప్పి ఇతను వీళ్ళు అందరూ ఇద్దరు కలిసి ఆ బండి నెంబర్ కూడా తీసేశారు. తీసేసి వీళ్ళు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఒక ఫైన్ దగ్గర ఆయన పేట వచ్చినవారు ఉంటాడు ఆయనకి కుదబెట్టి ఆయన దగ్గర నుంచి 7 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ 7 లక్షల రూపాయలు కూడా ఈయన సొంతానికి వాడుకున్నాడు. తర్వాత ఇది మనం ఈయన ఈ అఫెండర్ని పట్టుకున్న తర్వాత 9వ తారీఖు ఈరోజు 9వ తారీఖు ఉదయం దృష్టి బస్ స్టాప్ దగ్గర పట్టుకొని అతను ఇంటరాగేషన్ చేస్తే ఈ 4 వెహికల్స్ కూడా శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉన్నాయి అని చెప్పి చెప్పడం వల్ల ఇతను తీసుకుని పోయి ఆ 4 వెహికల్స్ అంటే బెనినో 1, బ్రీజా 2 వెహికల్స్, ఫార్చునర్ 1. ఈ 4 వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. ఈ 4 వెహికల్స్ యొక్క వర్త్ రూపీస్ 26 లాక్స్ వేయడం జరిగింది. తర్వాత ఇతని మోడస్ ఆపరేండ్ ఏంటంటే ఇదే విధంగా తీసుకొని పోయి ఇతను వేరే వాళ్ళ దగ్గర కుదోబెట్టడం, ఈ విధంగా ఇతని పైన ఇంతకుముందు కూడా కేసు 3 కేసులు ఉన్నాయి. ఇప్పుడు రాజకొండ లిమిట్స్ ఉప్పర్ పోలీస్ స్టేషన్ 20/2020/4/20/379, తర్వాత జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సైబరాబాద్ లిమిట్స్లో 6/43/2021, అండ్ ఎస్ఆర్ నగర్ పిఎస్లో 585/2021 3 కేసులలో కూడా ఇన్వాల్వ్. అంటే ఈజ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్, ఇతను అలవాటు పడిన నేరస్తుడిగా భావించడం జరిగింది. ఇతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా పబ్లిక్కి మేము చెప్పేది ఏంటంటే పోలీస్ తరఫు నుంచి ఎవరు కూడా ఈ విధంగా నమ్మి వాళ్ళకి వెహికల్ చేయొద్దు, ఏదైనా ఉంటే మీరే డైరెక్ట్గా అమ్ముకోండి, ఏదైనా ఉంటే మార్టిగేజ్ పెట్టుకున్నా ఏదన్నా కూడా ఏదైనా ఎక్కడన్నా పెట్టాలంటే కూడా ఖాళీ కదా కానీ ఏదైనా ఉంటే డైరెక్ట్గా పెట్టుకోండి. ఈ విధంగా మోసం చేసి వాటిని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎవరికి వెహికల్స్కి ఇవ్వద్దు. ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం.